బండి సంజయ్ ఎవరు అలాంటి వాడు కూడా అంటే ఏంటి ఆయన ఆయన ఒక పార్టీ అలా బీజేపీకి జనరల్ సెక్రటరీ అలాగే ఆ పార్టీ అధ్యక్షురాలు ఇక్కడ ఉన్న అధ్యక్షురాలు పురంధర్ సార్ అంటే చంద్రబాబు గారి వదిన గారు ఆయన కూడా అదే మాట అంటున్నారు ఒకటి చేసని చంద్రబాబు నాయుడు తన ఆరు అధ్యమయుకులు కానీ లేదా తన ఏజెంట్లు కానీ మేము ఎప్పుడు చెప్తున్నట్టు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఒకటే మాట్లాడతారు ఒకే ఆర్కెస్ట్రా ఒకే గొంతు ఒకే దీంట్లో పోతుంది ఇక్కడ అందుకోగానే దాన్ని 1 2 3 4 అందుకుంటారు అందులో ఇప్పుడు బీజేపీకి సంబంధించినంత వరకు అధికారికంగానే చంద్రబాబు ఆలోచనలు ఏమున్నాయో వాటిని ఇటు పవన్ కళ్యాణ్ ఎట్లో అక్కడ కూడా అదే ఎక్కువ అవుతాయి దానికి బండి సంజయ్ అయిన ఇంకొక ఆయన యాడ్ అయి ఉండొచ్చు కానీ ఏదైనా వాస్తవం ఒకటే ఏమి బీజేపీ అధికారంలో ఉంది వాళ్ళు ఇదే పని చేస్తానరా టీడీపీ చేస్తుంది అనేది ప్రూవ్ అయింది మేము ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాం మరి ఆయన బండి సంజయ్ పార్టీ కూడా అదే అలా ఉంటుందేమో తెలియదు అంటే ఆ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేస్తుంటారా ఈసీ అనేది వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఏమన్నా దీంట్లో పనిచేస్తుంటుందా లేకుంటే అది ఒత్తిళ్ళకు లొంగే ఇన్స్టిట్యూషన్ అని ఆయన అనుకుంటారా దొంగ ఓట్లు వేస్తే తీయించే శక్తి ఆ పార్టీకి అంటే లేకపోతే టీడీపీకి ఉంది కదా చేయించచ్చు కదా ఇంత సిస్టమ్స్ పెట్టి నడుస్తున్న దాంట్లో దాన్ని అతిక్రమించి ఇంకో రకంగా చేయడానికి అవకాశం ఉండదా అంటే ఉంటుందని తెలుగుదేశం పార్టీ ప్రూవ్ చేసింది అలాంటిది జరగకుండా ఎట్లుండాలి అలర్ట్ అనేది మేము ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ మా మీద నీకు అనుమానం ఉంటే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ ఓపెన్ ఉంది జనవరి వరకు లేదా ఫామ్ 7 దాని రూపంలో సబ్మిట్ చేయొచ్చు అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కావచ్చు దానికి నువ్వు నిజంగా సిన్సియర్గా ఉంటే ఆ పని చేసుకో దానికి అబద్ధపు ఆరోపణలతో నోటికి వచ్చినట్టు మాట్లాడి మేము నలుగురు మాట్లాడుతున్నాం కాబట్టి ఆ నలుగురు ఒకే తనుగుడ్డనే ఈ 5 10 మందో అంతా ఒకరే ఒకటి పనుకున్న పనిచేసే వాళ్ళే వీళ్ళందరూ మేము నలుగురం అంటున్నాం కాబట్టి ఇది నిజం అని అంటే అది ఒప్పుకోవడం కుదరదు మా వాయిస్ దానికంటే గట్టిగా మేము వినిపించే ప్రయత్నం చేస్తాం.